Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. First half Chandrababu, second half Pawan. Idi TDP Janasena cinema. Andhra Pradesh lo cinema taraha rajakeyalu nadustunnayi. Ide adhikaramlonu repeat avutundanna comments social media lo vinipistunnayi. Vache ennikalalo AP lo TDP Janasena kalisi podi chestayani rendu partylaku chendina cadre kuda vishwasamto undi. రెండు అధికారంలోకి వస్తే తొలి 2.5 ఏళ్ళు చంద్రబాబు, చివరి 2.5 ఏళ్ళు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారన్న ప్రచారం కూడా నడుస్తోంది. అయితే ఇది రివర్స్ అయినా ఆశ్చర్యం లేదు. జనసేన తొలి 2.5 ఏళ్ళు తమకు ముఖ్యమంత్రి పదవి కావాలని కోరే అవకాశం ఉంది. ఇప్పుడు ఏపీలో టూర్లు కూడా అలాగే సాగుతున్నాయి. ముందుగా చంద్రబాబు వచ్చి పర్యటించి వెళతారు. ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చి పరామర్శిస్తారు. అదే తరహా పాలన చూడబోతున్నామంటూ సోషల్ మీడియాలో ఇటు టీడీపీ అటు జనసేన అభిమానులు పోస్టింగ్లు పెట్టడం చర్చనీయాంశమైంది. ఏపీలో అకాల వర్షాలకు పంటలు దెబ్బతిని రైతులు అనేక మంది నష్టపోయారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు దిగాలు పడుతున్నారు. ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెబుతున్నప్పటికీ ఇంతవరకు తడిసిన ధాన్యం అంతా రైతుల వద్దనే ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు 4 రోజుల పాటు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో పర్యటించారు. రైతులను పరామర్శించారు, తడిసిన పంటను పరిశీలించారు. ప్రభుత్వానికి 72 గంటల పాటు డెడ్ లైన్ కూడా విధించారు. ధాన్యం కొనుగోలు చేయకపోతే జగన్ ఇంటి వద్దకు ఆ ధాన్యం తీసుకువచ్చేలా రైతులు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 72 గంటల డెడ్ లైన్ ముగిసింది. దీంతో చంద్రబాబు కలెక్టరేట్ల వద్ద నిరసనలు తెలియజేయాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు అటు తన పర్యటన పూర్తి చేసుకుని వెళ్లిన వెంటనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. కడియం, ఆవలలో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ధాన్యం కొనుగోలు చేయకపోతే ఆందోళనకు సిద్ధంగా ఉండాలని పవన్ పిలుపునిచ్చారు. లోకేష్ పాదయాత్ర రాయలసీమలో ముగిసిన తరువాత వారాహి యాత్ర ప్రారంభమవుతుందని కూడా అంచనాలు వినిపిస్తున్నాయి. అంటే ఫస్ట్ హాఫ్ టీడీపీ, సెకండ్ హాఫ్ జనసేన ఇలా తమ కార్యక్రమాల మాదిరిగానే అధికారాన్ని కూడా పంచుకుంటున్నాయన్న కామెంట్స్ జోరుగా వినిపిస్తున్నాయి. మరి చివరకు రెండు పార్టీలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా జరిగిన జరుగుతున్న ఘటనలు చూస్తూ ఉంటే నిజమేననిపిస్తోంది.